తండ్రి యేసయానికి వందనములు దేవా ప్రభా నీకు కృపను బట్టి నీకు ప్రేమను బట్టి ప్రభా మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనములు అవును ప్రభా నీ యొక్క ఆత్మతో నడిపించండి నీ యొక్క కృపలో భద్రపరచండి అవును వినగల గారి వినగల వారికి వినగల చెవులను గ్రహించగల హృదయాన్ని దయచేయమని నీ కృపలో ముందుకు నడిపించమని నీ యొక్క ఆత్మతో మమ్మల్ని నడిపించమని యేసు నామమునందు వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. ఆల్రైట్ వెళ్ళిపోదాం డైరెక్ట్ గా సామ్ 75. దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. నీవు సమీపముగా ఉన్నావని నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చున్నాను. భూమియు దాని నివాసులందరును భూమియు దాని నివాసులందరును లయమగునప్పుడు లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. నేనే దాని స్తంభములను నిలుపుదును. అహంకారులై ఉండకు అహంకారులయ్యుండకుడని అహంకారులకు నేను ఆజ్ఞయించుచున్నాను. అహంకారులకు నేను ఆజ్ఞయించుచున్నాను. కొమ్ము ఎత్తకుడి కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరు పట్టిన మాటలాడకుడి పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞయించుచున్నాను. అని భక్తిహీనులకు నేను ఆజ్ఞయించుచున్నాను. తూర్పు నుండి అయినను పడమట నుండి అయినను తూర్పు నుండి అయినను పడమట నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును. ఆయన ఒకని తగ్గించును మరి ఒకని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది. అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది. అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది. అది సంభారముతో నిండి ఉన్నది. అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయుచున్నాడు. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. ఆయన భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దాన్ని పీల్చి మింగివేయవలెను. మట్టితో కూడా దాన్ని పీల్చి మింగివేయవలెను. నేనైతే నిత్యము ఆయన స్తుతిని నిత్యము ఆయన స్థితి స్తుతిని ప్రచురము చేయుదును. ప్రచురము చేయుదును. యాకోబు దేవుని యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించేదను. నేను నిత్యము కీర్తించేదను. భక్తిహీనుల కొమ్ములన్నిటిని నేను విరగొట్టేదను. భక్తిహీనుల కొమ్ములన్నిటిని నేను విరగొట్టేదను. నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. నీతిమంతుల కొమ్ములు హెచ్చించబడును హెచ్చింపబడును. గాడ్ బ్లెస్ ది వర్డ్. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఈ యొక్క కీర్తన ఆసాపు రచించాడనమాట. ఆసాపు ఎవరంటే దావీదు నియమించిన ముగ్గురు కీర్తనకారుల్లో ఒకడు. వీళ్ళు టెంపుల్లో దేవుని యొక్క సమక్షంలో గీతాలు రచిస్తూ గీతాలు పాడుతూ వాళ్ళ జీవితాన్ని గడిపారనమాట. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. అంటే దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు మనకి ఏమి సూచిస్తున్నాయి? ఏమి సూచిస్తున్నాయంటే దేవుడు మన సమీపంలో ఉన్నాడు అని సూచిస్తూ ఉన్నాయి. అంతే కదా, మన జీవితంలో ఏమన్నా ఒక మంచి కార్యము ఒక మిరకిల్ జరిగిందనుకోండి, మంచి కార్యము వేరే మిరకిల్ వేరే. మంచి కార్యము అంటే అది ఒక గొప్ప దేవుని యొక్క బ్లెస్సింగ్ అనుకుందాం. ఉద్యోగం రావటం చిన్నాడు మిరకిల్, కానీ మంచి కార్యం. ఇట్లా మనకి అదే మిరకిల్ అంటే ఏంటి, డాక్టర్లు కూడా నువ్వు వెళ్ళిపో నువ్వు చచ్చిపోతావు వెళ్ళిపో అన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి దేవుని కృప ద్వారా తిరిగి నడవగలటం అతని యొక్క జీవితము పొడిగించబడటం అనేది మిరకిల్. అంతే కదా, ఈ యొక్క కార్యములన్నింటినీ చూసినప్పుడు మనం వింటూ ఉన్నాం కదా సంఘంలో సాక్ష్యాలు, ఈ కార్యములన్నీ మనం చూసినప్పుడు మనకేమనిపిస్తుంది, అవును దేవుడు నిజముగా ఉన్నాడు, దేవుడు నా యొక్క ప్రార్థన మా యొక్క ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు అని మనకి తెలుస్తుంది. అంతే కదా, హల్లెలూయా. సో ఇక్కడ ఆసాపు ఏమంటున్నాడంటే, దేవా నీ యొక్క ఆశ్చర్య కార్యములను బట్టి మేము నిన్ను స్తుతించదము, నిన్ను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము,
ఎందుకంటే నీవు సమీపంగా ఉన్నావని మా మధ్య జరుగుతున్న కార్యముల ద్వారా మాకు తెలుస్తున్నది అంటున్నాడు. మళ్ళా ఇక్కడ 2:3 నేను యుక్తకాలము కనిపెట్టుచున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుదును. ఇది ఎవరు మాట్లాడేది? ఇది ఆసాపు రాసినప్పటికీ దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. 2:3 ఏమని? నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చేదను. భూమియు దాని నివాసులందరూ లయమగినప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే ఆయనే తీర్పు తీస్తా అంట. ఇది దాదాపు ఎప్పుడు? 3000 సంవత్సరముల క్రితం జరిగి ఉండవచ్చు, రాసి ఉండవచ్చు. కానీ మన దేవుడు ఆ దేవుడే అప్పుడును ఇప్పుడును తీర్పు తీరుస్తూ ఉన్నాడు. అలానే మరలా యేసయ్య తిరిగి 2వ రాకడలో ఆయన వచ్చి అంతిమ తీర్పు కూడా తీరుస్తాడు. అంతే కదా. సో ఇక్కడ ఈయన ఏమంటున్నాడు, నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నానంటే ఆయన ఒక ప్రత్యేకమైన కాలాన్ని పెట్టాడు. అంటే ఈ ఆర్డైన్డ్ సడెన్ టైం అంటే ఒక ప్రత్యేకమైన కాలాన్ని నియమించి ఉన్నాడు. దేనికి? తీర్పు తీర్చడానికి. నేను న్యాయమును బట్టి తీర్పు తీస్తా అంటున్నాడు. న్యాయమును బట్టే కదా యేసయ్యని ఆయన సిలువెక్కించింది. రోమపత్రిక 3లో ఏమని రాయబడి ఉంటుందంటే ఎండ్లో ఎందుకు యేసయ్యని ఎందుకు సిలువెక్కించాలి? యేసయ్యని కనుక ఎందుకు సిలువెక్కించారు? ఎందుకు? మన పాపమును బట్టి ఆయన శిక్షించాలి. కనుక ఒక జడ్జి ముందుకు వెళ్ళారనుకోండి, ఆ జడ్జి, మనం ఒక తప్పు చేసి జడ్జి ముందుకు వెళ్ళాం, వెళ్ళినప్పుడు పర్లేదులేండి మీ యొక్క పాపాలు నేను క్షమిస్తాను, మీరు వెళ్ళిపోండి అంటే, మీ యొక్క తప్పుని జడ్జి ముందు మనం తప్పు చేసి వెళ్ళినప్పుడు ఆ జడ్జి, మీ యొక్క తప్పుని నేను క్షమిస్తాను, మీరు వెళ్ళిపోండి అంటే అతను నిజమైన జడ్జా కాదు కదా. అతను ఏమనుకుంటారు, ఈ జడ్జి డెఫినెట్గా ఏదో కరప్షన్ తీసుకున్నాడు, ఏదో డబ్బులు తీసుకుని లాలోచి పడి ఇట్లా తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చాడు అంటారు. మరి దేవుడు ఎవరు? నిజమైన న్యాయమూర్తి. నిజమైన న్యాయమూర్తి ఆయన ఏం చేయాలా? తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించాలా. అంతే కదా. ఆ శిక్షని ఎవరి మీద వేశాడు? ఆయన యేసయ్య మీద వేశాడు. ఎందుకు? మన యొక్క పాపమును బట్టి ఆయన తప్పనిసరిగా శిక్షించాలి కాబట్టి ఆయన తప్పనిసరిగా కుమారుణ్ణి శిక్షించడం ద్వారా లోకానికి ఏమి తెలుస్తుందంటే ఆయన నిజమైన న్యాయమూర్తి అని తెలుస్తుంది. ఆయన క్షమించకుండా ఉంటే దేవుడికి ఈజీయే కదా, ఓకే నా కుమారుడి మీద పాపాలన్నీ వేసాను నేను క్షమించేస్తాను ఒక మాటతో చెప్పేయచ్చు. ఒక మాటతో చెప్పేసి నా కుమారుడా నిన్ను కూడా క్షమించేశాను, నువ్వు పరలోకానికి వచ్చి ఆ మహిమను నీకు ఇచ్చేస్తాను, మహిమాస్వరూపుడుగా నువ్వు అయిపోతావు, ఈ లోకాన్ని మొత్తాన్ని నీ చేతుల్లో పెడతాను. ఇప్పుడు మరి అంతే కదా మనకి ఫిలిప్పీన్స్లో మరి పౌలు గారు చెప్పింది. ఇప్పుడు అంతే కదా, అట్లా చెప్పేయచ్చు. సమస్త లోకాన్ని, భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, మరి ఎవ్రీథింగ్ అంటే ప్రాణం ఉన్న ప్రతి ఒక్క దానిని, చెట్లని, పొట్లని, గట్లని అన్నిటిని సృష్టించింది ఎవరు? దేవుడు. ఎట్లా? ఒక మాటతో అన్ని చేయగలిగ దేవుడికి యేసయ్య మనందరి పాపాలని ఇట్లా తీసేయచ్చు కదా, ఓకే క్షమిస్తున్నాను, మిమ్మల్ని అందరినీ విమోచిస్తున్నాను అనొచ్చు. అనకుండా ఆయన ఏం చేశాడు? ఆయన అట్లా అన్నాడు అనుకోండి, మనకి బాగానే ఉంటుంది. ఎవరైతే యేసయ్య నమ్ముతారో వారికి బాగానే ఉంటుంది. లోకంలో ఉన్నవాళ్ళకి ఏమి అర్థం కాదు. లోకంలో ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు? ఇది ఎట్లా పాసిబుల్? వాళ్ళకు మనకు ఒక ఫిలాసఫీ ఉంది. ఏంది? మన యొక్క పాపాలని మనం ఏమి నమ్ముతాం? యేసయ్య మన నిమిత్తం వచ్చి మన పాపాల నిమిత్తము ఆయన చనిపోయి తిరిగి మరలా 3వ రోజు లేచాడు కాబట్టి ఆయనే నిజమైన దేవుని కుమారుడు, నిజమైన దేవుడు. ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో వారు రక్షింపబడతారు, వారు దేవుని బిడ్డలుగా విమోచింపబడతారని మనకు ఒక ఫిలాసఫీ ఉంది. అంతే కదా మనం నమ్మేది. మరి దాన్ని ఇతరులు ఏమంటారు? యేసయ్య చనిపోలేదు అనుకోండి, మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము ఆయన శిక్షింపబడకపోతే వాళ్ళు ఏమంటారు? ఎక్కడైనా దేవుడు క్షమించగలుగుతాడా? క్షమిస్తే నిజమైన దేవుడు మమ్మల్ని కూడా క్షమించవచ్చు కదా.
అందరినీ క్షమించొచ్చు కదా అంటారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే తాను లోకమునకు నిజమైన న్యాయమూర్తిగా బయలుపడునట్లు ఆయన యేసయ్యని సిలువ మీద పెట్టాడు. హల్లెలూయా. ఎవరు మా దేవుడు? ఎవరు నిజమైన న్యాయమూర్తి? ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? నేను ఒక ప్రత్యేకమైన కాలాన్ని పెట్టి ఉన్నాను అంటే కనిపెట్టి అంటే ఆయనకు ఒక కాలం నిర్ణయించాడు. ఒక నిర్దేశిత కాలాన్ని నిర్ణయించి ఆ కాలము సమీపించినంత వరకు వెయిట్ చేశాడు. మీరు ఓల్డ్ టెస్టమెంట్లో చూసినట్లయితే దేవుడు ఎప్పుడు తొందరపడి ఎవరిని శిక్షించాల. ఇశ్రాయేలుకి ఏం చేశాడు? మిమ్మల్ని కనాన్ దేశంలో పెట్టి పెంచి పోషిస్తా అన్నాడు. మరి అబ్రహామును అప్పుడే పంపించేయచ్చు కదా. అబ్రహామును వెంటనే, అబ్రహాము నీ గొడ్లని అన్నిటినీ మళ్ళా ఉన్న భార్యని పిల్లల్ని అందరిని తీసుకుని వెళ్ళిపో అని చెప్పలా. ఏమన్నాడు? ఏ ప్రాంతాన్ని మీకు ఇస్తాను అన్నానో ఆ ప్రాంతంలో ఉన్న జనుల పాపములు ఇంకా పండలేదు కాబట్టి వారి పాపం పండటం అంటే ఏంటి? వారికి న్యాయం చేయటం, వారికి తీర్పు తీర్చడానికి టైం వచ్చినట్టే కదా. అప్పటి వరకు మీరు వెళ్ళి ఐగుప్తులో ఉండండి అని వారికి ఐగుప్తులో ఉండేలాగా జోసఫ్ని ఆయన నియమించాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు ఎవరిని అన్యాయంగా తీర్పు తీర్చడు, ఎందుకంటే ఆయన నిజమైన న్యాయమూర్తి. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ, భూమియు దాని నివాసులందరినూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. ఎప్పుడు? ఏదో ఒకరోజు ఈ భూమి లయమవుతుందంట. అంటే దేవుడు నూతన భూమిని, అంటే భూమిని రెన్యూ చేస్తాడని రాయబడి ఉంటుంది ప్రకటన గ్రంథంలో. మరి ఎప్పుడు? యేసయ్య రావాలా, రెండో రాకడ రావాలా, అందరికీ తీర్పు తీర్చాలా, మళ్ళీ కొంతమందికి అవకాశం దొరుకుతుంది, వారు కూడా దేవుణ్ణి నమ్ముకుంటే వారు కూడా మళ్ళీ దేవుని రాజ్యంలో ఉండే అవకాశం ఉంటుంది. చివరికి ఆయన ఏమంటున్నాడు? పరలోకాన్నే భూమి మీదకి హీ విల్ రెన్యూ ద ఎర్త్ అని రాయబడి ఉంటుంది. అంటే ఆయన ఏమన్నాడు? భూమియు దాని నివాసులందరినూ లయమగినప్పుడు నేనే దాని స్తంభములు నిలుపుతున్నానంటే, భూమికి మనం అనేక సార్లు స్తంభములు ఉన్నట్టుగా మన గ్రంథంలో చూస్తూ ఉంటాం. భూమికి స్తంభాలు లేవు. స్తంభాలంటే మన స్తంభాలంటే ఏంటి? ఇదొక స్తంభము, ఇదొక స్తంభము. ఫోర్ పిల్లర్స్ అంటే నాలుగు స్తంభాల ఆట, అంతే కదా మనకు గుర్తొచ్చేది. నాలుగు, భూమికి నాలుగు స్తంభాలు ఉన్నాయంటే స్తంభాల మీద భూమి ఉన్నట్టు కాదు. మీరు గమనిస్తే జియోగ్రఫికల్గా ఎట్లా ఉంటుందంటే, కొండలు భూమి మీద ఎంత, ఇప్పుడు భూమి మీద కొండలు ఎంత ఎత్తు ఉన్నాయో భూమి కింద కూడా కొండలు అంతే లోతు ఉంటాయి, అంతకంటే లోతు కూడా ఉండవచ్చు. అది మనకు తెలియదు, ఎందుకంటే మనం కొంతవరకు మాత్రమే పరిశీలించాం. మరి ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ 30,000 square feet ఉంది. 30,000 feet పైకి ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ 30,000 feet కింద కూడా ఉండవచ్చు, ఇంకా ఎక్కువే ఉండవచ్చు. ఈ స్తంభ దాటిని ఈ కీర్తనకారుడు ఆసాఫ్ ఏమన్నాడంటే, ఆ భూమి లోపల ఉన్న ఆ కొండలని ఆయన స్తంభాలతో పోల్చాడు. భూమి మీద ఎన్ని కొండలు ఉన్నాయి, ఏ ప్రాంతానికి వెళ్ళినా కొండలు ఉన్నాయి. ఆ కొండలన్నీ పునాదుల లోపలికి ఉన్నప్పుడు అవి భూమి మీద వెయిట్ని మోస్తున్నాయంట. అందుకనే వాళ్ళు ఏమన్నారంటే, ఒక భూమి స్తంభాల మీద నిలపబడింది అని గ్రంథంలో రాయబడి ఉంది. హల్లెలూయ. దేవుడు ఏమంటున్నాడు? ఆయన ఆ స్తంభాల మీద భూమిని నిలుపుతానని ఎప్పుడు? తాను జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు, న్యాయం ఆ తీర్పు తీర్చుదినాన. మనం 4:5 చూసుకుందాం. అహంకారుల ఇండుకుడని అహంకారులకు నేను ఆజ్ఞయిస్తున్నాను, కొమ్ము ఎత్తకుడి, కొమ్ము ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడుకుడి అనే భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను, అహంకారుల ఇండుకుడి అని అహంకారులకి నేను ఆజ్ఞయిస్తున్నాను. ఇప్పుడు సామ్స్ అంటే కీర్తన ఎట్లా రాయబడి ఉన్నాయంటే, అవి పోయేటెక్కువే, అంటే అవి పద్యాలు. అవి రాసినప్పుడు వారు ఎట్లా రాస్తారంటే, ఒక వచనంలో మీకు 2 లైన్లు ఉండొచ్చు, అంటే 4A 4B. ఆ 2 లైన్లు ఒక్క విషయం గురించే మాట్లాడతాయి. అది ఎందుకు అట్లా రాస్తారంటే, పొయిటిక్గా ఎక్స్ప్లెయిన్ చేయటానికి, మరలా
దాని యొక్క ఇంపార్టెన్స్ ని తెలియజెప్పడానికి ఇక్కడేమంటున్నాడు అహంకారులై ఉండకడి అహంకారులకు నేను ఆజ్ఞాపించుచున్నాను కొమ్ము ఎత్తుకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తుకుడి పొగరు పట్టిన మాటలాడుకుడి అనే భక్తిహీనులకు నేను ఆజ్ఞాపిస్తున్నాను మరి అహంకారులు ఎవరు భక్తిహీనుల కిందే చెప్పుకోవచ్చు మరి భక్తిహీనులు ఎవరు అహంకారంతో ఉండిన వారు పొగరుతో ఉండిన వారు వారిని భక్తిహీనులుగానే చెప్పవచ్చు ఎందుకంటే పొగరు అంటే ఏంటి అంటే ప్రైడ్ అంటే వాక్యం ఏముంటుంది గాడ్ డిస్పైసెస్ ప్రైడ్ అంటే పొగరుతో ఉన్న వారిని దేవుడు అసహించుకుంటున్నాడంట అంతే కదా మరి ఇంకోటి ఏంటి కొమ్ము ఎత్తుకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తుకుడి పొగరు పట్టిన మాటలాడుకుడి అంటే కొమ్ము అంటే కొమ్ము దేనికి సాదృశ్యం మనకు ఒక సామెత ఉంది ఏం సామెత అది ముందొచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడిగా ఉంటాయంట కదా మరి కొమ్ము ఏం చెప్తుంది స్ట్రెంగ్త్ అంటే శక్తి సామర్థ్యాన్ని పవర్ని అట్లానే అంటే ఆ పవర్ ఒక మంచిగా చూస్తే మంచిగా చూసుకోవచ్చు నాకు పవర్ అంటే గర్వాన్ని కూడా చూపించవచ్చు అన్నమాట ఈ యొక్క శక్తి సామర్థ్యం మంచిగా వాడుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది చెడ్డగా వాడుకుంటే అంటే ఆ మనిషి ఆ యొక్క ఆ క్వాలిటీ ఇప్పుడు ఎవరైనా బలవంతుడు మంచి పనులు చేశాడనుకోండి అందరికీ తోడుగా ఉంటాడు అదే బలవంతుడు చెడ్డ పనులు చేశాడనుకోండి రౌడీగా ఉంటాడు సింపుల్ ఇక్కడ ఏమంటున్నాడు ఒక వ్యక్తి అహంకారం కలిగి శక్తి ఉన్నది కదా అని పొగరుతో ఉండకూడదంట అలానే అంటే గర్వం కూడా ఉండకూడదంట సింపుల్గా అంటే సింపుల్గా చెప్పాలంటే ఎవరు దేని ఒక ఉన్నవాడు తనకున్న సంపదను గురించి తాను గొప్పలు చెప్పుకోకూడదు ఎచ్చులు చెప్పుకోకూడదు అలానే పొగరు పట్టిన వాడు ఆ పొగరు పట్టిన వానిలాగా అహంకార వల్లే ఉండకూడదు అని దేవుడు అన్నాడు దేవునికి రెండు నచ్చు ఎందుకంటే దేవుడు గర్వం ఉన్న వాళ్ళని అసహించుకుంటున్నాడు దేవుడు అలానే ఎచ్చు అంటే గొప్పలు చెప్పుకునే వాళ్ళని కూడా దేవుడు అసహించుకున్నాడు ఎందుకంటే బైబుల్ ఏమంటుందంటే నీవు గొప్పలు చెప్పుకోవాలంటే ఒకే విషయం మీద గొప్పలు చెప్పుకో ఏంటది యేసయ్యను గూర్చి ఆయన యొక్క జ్ఞానమును గూర్చి నీలో ఆయన యొక్క జ్ఞానము ఎంత ఉన్నదో దాని గురించి గొప్పలు చెప్పుకో కానీ నీకు నాకు అది ఉంది నాకు ఇది ఉంది నేను ఆ గొప్ప లేకపోతే నాది ఆ జాబు ఈ జాబు అని గొప్పలు చెప్పుకూడదు అని చెప్తున్నాడు హల్లెలూయా మన దేవుడికి ఏది నచ్చదు బోస్ట్ఫుల్ పీపుల్ అంటే ఎచ్చులు చెప్పుకునేవాళ్ళు గొప్పలు చెప్పుకునేవాళ్ళు పొగరులతో ఉన్న అహంకారులు మనకి దేవుడికి నచ్చదంట అటువంటి వారికి ఆయన ఏమంటున్నాడు కాలము నిర్దేశిత కాలం వచ్చినప్పుడు ఆయన తీర్చుతానంటున్నాడు తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చుకలదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది అది సంభారంతో నిండి ఉన్నది ఆయన దానిలోనిది పోయిచున్నాడు భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దాన్ని పీల్చి మింగెదరు ఇది కూడా ఆయన ఆసాపు చేత పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు రాయిస్తా అన్నాడు ఆసాపు దగ్గర ఏమి ఇప్పుడు ఆసాపుకి శక్తి లేదు కదా ఆసాపు ఎవరు లేవియా సంతతికి చెందినవాడు అంటే గుడిలో ఉండి పూజలు చేసేవాడు అంటే దేవుని సమక్షంలో ఉండేవాడు అతని దగ్గర ఏముంటుంది జనాలను శిక్షించడానికి ఈ వాక్యము ఆత్మ ద్వారా అతని చేత దేవుడు రాయించినాడు అన్నమాట యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నదంట అందులో ద్రాక్షారసం పొంగుతూ ఉన్నదంట అది సంభారంతో నిండి ఉన్నది ఆయన దానిలోనిది పోయిచున్నాడు అంటే మనకందరికి ఎట్లా వినిపించవచ్చు ఆయన చేతిలో ద్రాక్ష గిన్నె ఉందంట ఆ ద్రాక్ష గిన్నెలో ద్రాక్షారసం పొంగుతుంది దానిలోంచి మనకు పోస్తాడు అంటే మన కనుక మరి ఫంక్షన్స్లో పోస్తూ ఉంటారు కదా అంటే వాటర్ పోస్తూ ఉంటారు కదా అట్లా కూడా ఫంక్షన్స్లో అట్లా పోయి ఇది ఏమంటుందంటే వాక్యము ఆ ద్రాక్షారసము సంభారంతో నిండి ఉన్నది అంటే అది
తాగటానికి కూడా వీలు లేని చేదు వగరు నిచ్చే ద్రాక్షారసము అది దేనికి నిదర్శనం అంటే పనిష్మెంట్కి నిదర్శనం యేసయ్య ఏమన్నాడు గెత్సెమనే తోటలో ప్రే చేసేటప్పుడు తండ్రి నీ చిత్తమైతే ఈ కప్పుని నా దగ్గర నుంచి తప్పించుము నెవర్దలెస్ నాట్ మై విల్ యువర్ విల్ షుడ్ బి అకాంప్లిష్డ్ అన్నాడు అంటే నా చిత్త ప్రకారం కాకుండా నీ చిత్తం చేయమన్నాడు అంటే ఆయన దేని గురించి కప్పును గురించి మాట్లాడుతున్నాడు ఆ కప్పులో ఏముంది యేసయ్య కూడా తట్టుకోలేని ఒక చేదు మరి విషబంధము లేకపోతే ఆ సమస్య ఉంది ఆ గడ్డు సమస్య దేనికి శిక్షే కదా మన అందరి నిమిత్తము ఆయన ఆ శిక్షను దేనిలోంచి తాగాడు ఆ శిక్షను ఆ కప్పు ఒక సాదృశ్యం ఆ కప్పులోని శిక్షని ఆయన తండ్రి చిత్తం ప్రకారం తాగాడు ఇక్కడ ఏమన్నాడు దేవుడు దాని మీద భక్తిహీనులు అందరూ అంటే ఆయన ఆ కప్పులోని ఆ శిక్ష అంటే ఆ చేదుగా ఉన్న ద్రాక్షారసాన్ని ఆయన పోసినప్పుడు భక్తిహీనులందరూ ఎట్లా తాగుతారంట మడ్డితో సహా మడ్డితో కూడా దాన్ని పీల్చి మింగవలను అంటే బాటం నుంచి అంటే ఒక్క చుక్క కూడా ఉండకుండా వాళ్ళు తాగుతారంట అంటే వాళ్ళ మీద అంత శిక్షని ఆయన వేస్తాను అంటున్నాడు 9:10 చదువుకుందాం నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును యాకోబు దేవుణ్ణి నేను నిత్యము కీర్తించేదను భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగ్గొట్టేదను నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును ఇక్కడ ఈ రెండు వచనాల్లో ఆసాపు చెప్తున్నాడు రెండు దేవుడు ఆసాపు ద్వారా చెప్తున్నాడు ఆసాపు ఏమంటున్నాడంటే నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురించేదను యాకోబు దేవుణ్ణి నేను నిత్యము కీర్తించదును అని చెప్తున్నాడు ప్రతిదినము నేను ఆ యాకోబు దేవుణ్ణి కీర్తిస్తాను దేవుడు ఏమంటున్నాడు మరలా గుర్తు చేస్తున్నాడు దేవుడు భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగొట్టేదను నీతిమంతుల కొమ్ములను హెచ్చింపబడును చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరికి కొమ్ములు ఉన్నాయి ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికి కొమ్ములు ఉన్నాయి కొన్ని కొమ్ములు ఎట్లా ఉన్నాయి వాడిగా ఉన్నాయి పొగరబోతు గిత్తలాగా ఉన్నాయి అంతే కదా వాటిని రోడ్డు మీదకి వదిలేశారనుకోండి అంటే టెక్నికల్గా అవి ఎక్కడ ఎర్రంగా కనపడితే అక్కడ అవి పొడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి అందుకని అందరూ భయపడతూ ఉంటాయి ఇక్కడ ఏమంటున్నాడంటే భక్తిహీనుల కొమ్ములు పొగరతో గర్వంతో ఆ యొక్క బోస్ట్ఫుల్ నేచర్ అంటే మరి అంటే చెప్పుకునే అంటే ఎచ్చులు మాట్లాడేవారి గురించి అంటే గొప్పలు చెప్పుకునే వారిని బట్టి అహంకారాన్ని బట్టి ఆయన ఏమంటున్నాడు వాళ్ళ కొమ్ములని ఇరక్కొడతాడంట ఇదే మాట ఆయన అంతకుముందు కూడా చెప్పాడు ఏమని ఆయన ఒకరిని హెచ్చించేది ఆయనే ఒకరిని శిక్షించేది ఆయనే మరలా దేవుడు ఆసాపు ద్వారా అంటున్నాడు అట్లా అహంకారుల యొక్క కొమ్ములను భక్తిహీనుల కొమ్ములను నేను హెచ్చిస్తాను అలానే ఎవరైతే నా మీద ఆధారపడతారో ఎవరైతే నన్ను ఆనుకొని ఉంటారో ఎవరైతే నా యందు అనుదినము నా యందు నిలిచి ఉంటారో నా యొక్క నిబంధనలు గైకుంటారో వారి యొక్క కొమ్ములను హెచ్చింపచేయుదును కొమ్ములంటే నీకు మనకు అందరికీ మన కొమ్ములు ఎట్లా చెప్పుకోవచ్చు అంటే దేవుడు మన హెచ్చించాడనుకోండి అదే ఒక కొమ్ము కింద మన కొమ్ముల్ని మనం వెళ్ళి మన గర్వంతో ఉండం కదా ఎవరైతే గర్వంతో ఉండరో వారిని ఏమంటున్నాడు దేవుడు హెచ్చింపజేస్తాను అన్నాడు మన కొమ్ములు కనపడవు కానీ సంఘంలో ఆయన ఏం చేస్తాడు మనని హెచ్చింపజేస్తాడు మన యొక్క స్థానాన్ని పైకి లేపుతాడు ఎప్పుడు పైకి లేపుతాడు ఆశాపు గుర్తు చేస్తున్నాడు నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచారం చేయుదును యాకోబు దేవుణ్ణి నేను నిత్యము కీర్తించదును ఎవరైతే దేవుని సన్నిధిలో అనుదినము అనుక్షణము కనిపెట్టుకుని ఉంటారో ఎవరైతే ఆయన యొక్క కుమారుణ్ణి తన సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో ఎవరైతే ప్రతి ఒక్క విషయంలోనూ అంటే మరి సామెతలు మూడులో మనం చదువుకుంటాం కదా ప్రతి ఒక్క విషయంలోనూ ఎట్లా ఉండాలంట ఆధారము చేసుకొనక నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము
యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చాలా అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మనందరికీ జ్ఞానం ఉంది. మళ్ళీ ఫిలిప్పీన్స్ లో పౌలు గారు ఏమంటున్నాడు, మీ జ్ఞానం వేస్ట్, ఎందుకంటే దేవుడు ఇచ్చు జ్ఞానము దట్ సర్పాసెస్ ఆల్ యువర్ అండర్స్టాండింగ్. అంటే నీకున్న జ్ఞానానికి మించి దేవుని యొక్క జ్ఞానము నీకు వివేకాన్ని ఇస్తుంది అంటున్నాడు. అంతే కదా. మరి ఎవరి మీద ఆధారపడి ఉంటే మనకు అటువంటి జ్ఞానం వస్తుంది? మన సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడినట్లయితే, మళ్ళా దేవుని మీద ఆధారపడి ఎట్లా ఉండాలా, యెహోవా యందు నమ్మిక ఉంది అంటే వీ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఎప్పుడైతే మనం దేవుని మీద నమ్ముకుని ఉంటామో, మనం దేవుని నమ్ముకుని ఉన్నట్లయితే ఆయన్ని, అంతే కదా, నువ్వు ఎవరిని నమ్ముతావో నువ్వు వాళ్ళ మీదే ఆధారపడతావు. అంతే కదా, నీకు నమ్మకం లేని వారి మీద నువ్వు ఆధారపడవు. నువ్వు ఎవరినైతే నమ్ముకుని వారి మీద ఆధారపడతావో అది ఎవరు కావాలి, దేవుడు. నువ్వు దేవుని నమ్ముకుని ఆయన మీద ఆధారపడినట్లయితే నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారము ఒప్పుకున్నట్లయితే, దేవా నా జీవితంలో ఏది జరిగినో నీ చిత్తమే తండ్రి, నీ చిత్తం అయితే నీ చిత్తమునే నెరవేర్చుమని యేసయ్య ఎట్లా అన్నాడో, మనము కూడా ప్రతి విషయంలోనూ ఆయన మీద ఆధారపడినట్లయితే ఆయన మన త్రోవలన్నిటినీ సరళం చేస్తా అంట. హల్లెలూయా. మరి చూడండి, సింపుల్ సామ్ 10 వచనాలు అయినా అది గ్రంథాలు చెప్తూ ఉంటుంది. అంటే ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్. అంటే చిన్న, అంటే మనకి ఆ ఇచ్చిన అది ఇన్స్ట్రక్షన్స్, ఇది వార్నింగ్ కింద లెక్క. అంతే కదా. మరి ఆసాపుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆసాపుతో దేవుడు మాట్లాడుతూ ఇస్రాయేల్కి దేవుడు ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి మనం కూడా ఉన్నవాళ్ళమైనా లేని వాళ్ళమైనా మనకున్న దాంట్లో మనం ఎట్లా ఉండాలా, సంతృప్తి కలిగి ఉండి ఉంటే ఉన్న రోజు ఉన్నట్లుగా, అంటే మరి గొప్పలు చెప్పుకుంటూ, లేకపోతే దేవుడి దగ్గర దీనమనిస్తూ ఉండకుండా మనకు ఉన్నప్పుడు మనం లేనప్పుడు ఎప్పుడు ఒకేలాగా ఉంటూ దేవుని సన్నిధిలో దేవుని వెతుక్కుంటూ మనలో అహంకారము పొగరు అటువంటివి ఉంటే ఆయన తీసివేసుకుని దేవుని మీద మనం ఆధారపడి ఉంటైతే మన ఆయన కొమ్ములని, అంటే మన జీవితాలని సంఘంలో ఇచ్చిస్తాడు. హల్లెలూయా.